అండి, అందరికీ నమస్కారం. నేను మీ జైతి. సో మొత్తానికి లచ్చి మూవీ రేపు 15న రిలీజ్ అవుతుంది. యాక్చువల్లీ నవంబర్ 24న ఈ మూవీ రిలీజ్ అవ్వాల్సి ఉండింది. అందరికీ తెలిసిన ప్రాబ్లం, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే థియేటర్స్. సో థియేటర్స్ సరిగ్గా నాకు దొరకకపోవడం వల్ల 24th రోజున వచ్చే రిలీజ్ అవ్వబోతున్న మూవీ బ్రేక్ చేసి మళ్ళీ ఈ మంత్ 15th రిలీజ్ చేస్తున్నాను, అంటే రేపే. సో నాకు కూడా చాలా యాంగ్జైటీగా ఉంది. చాలా కష్టపడి చేశాను, ప్రొడ్యూస్ చేశాను, యాక్టింగ్ కూడా చేశాను ఈ మూవీలో, దేవి అనే ఒక క్యారెక్టర్. యాక్చువల్లీ ఈ మూవీ సబ్జెక్టు లచ్చి అనేది అందరూ హారర్ కామెడీ హారర్ కామెడీ అంటున్నారు. హారర్ కామెడీ కాదండి, లచ్చి అనేది ఒక సీరియస్ సబ్జెక్ట్. ఇది ఈ సీరియస్ సబ్జెక్ట్లో హారర్, థ్రిల్లర్, సస్పెన్స్, కామెడీ, ఎవ్రీథింగ్. ఒక సీరియస్ సబ్జెక్ట్లో ఇన్ని ఎలిమెంట్స్ ఉన్న పిక్చరు, అది ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో ఈ పిక్చర్ వస్తుంది. ఈ మధ్యకాలంలో విలేజ్ బ్యాక్డ్రాప్లో మూవీ అనేది చాలా రేర్గా, చాలా రాలేదనే చెప్పాలి. సో నేను ఏదైతే చేశాను ఇందులో, దేవి అనే ఒక క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. మా డైరెక్టర్ చాలా బాగా దీన్ని డిజైన్ చేశారు. హెయిర్ స్టైల్ దగ్గర నుంచి నా కాస్ట్యూమ్స్, షూస్, ఎవ్రీథింగ్. అంటే ఒక ఆత్మల్ని పట్టుకునే అమ్మాయి క్యారెక్టర్ ఇందులో నాది. సో ఈ క్యారెక్టర్, దేవి క్యారెక్టర్ అనేది మీ అందరికి బాగా నచ్చుతుంది. ఇన్ని సంవత్సరాలు వెన్నెల్లో నా ప్రోగ్రామ్, మీ ఇంట్లో ఒక అమ్మాయిగా నన్ను అందరూ కూడా ఆదరించారు. జైతి అంటే మా అమ్మాయి అనేలాగా. మూవీకి వచ్చినా కూడా ఏమాత్రం నేను చేసిన ఈ క్యారెక్టరు ఏంటి జైతి ఇలా చేసింది అలాగా ఎక్కడ కూడా మీకు నెగిటివ్గా కానీ ఎట్లా కూడా అనిపించదు. చాలా నీట్గా చేశాను ఈ పిక్చర్. ఈ క్యారెక్టర్ కూడా చాలా స్టైలిష్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. సో ఈ పిక్చర్ని కూడా మీరందరూ అలాగే నన్ను ఎట్లయితే ఆదరించారో, ఈ పిక్చర్తో కూడా నన్ను లచ్చిగా నన్ను మీరందరూ ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాను. సో ముఖ్యంగా ఈ సినిమాలో ఇంకా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఎంవీ రావు గారు కెమెరామ్యాన్, మరుదూర్ రాజు గారు మాటలు, కందికొండ గారు లిరిక్స్, సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. 5 సాంగ్స్ వచ్చాయి. మ్యూజిక్ సురేష్ శివన్, అతను హారిస్ జయరాజ్ దగ్గర వర్క్ చేశారు. అలాగే ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రవీణ్ పాల్ గారు, అతను రెహమాన్ గారి దగ్గర వర్క్ చేశారు. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఈ పిక్చర్కి నేను వర్క్ చేశాను. నిర్మాతగా ఏదో సినిమా చేయాలి, నేను మూవీ చేయాలి, ఏదో వెండి తెర మీద కనిపించాలి అన్నట్టుగా కాదు, అనుకోకుండా నేను ఇందులో యాక్ట్ చేశాను నేను. సో ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ దిస్ మూవీ. సో ఈ నెల 15వ తారీఖు రిలీజ్ అవుతున్న లచ్చి మూవీని మీరందరూ పైరసీలో ఇంట్లో హాయిగా చూద్దాం అని కాకుండా థియేటర్స్కి వెళ్ళి నేను పడ్డ కష్టానికి మీరందరూ చూసి నన్ను విష్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.